स्पेशल रेसीपी चूप्दा बट अभी स्वीट रेसीपी अन्ट नीनेमो नार्मल ऐ हाट रेसीपी चूप्चा कदाजेमो स्वीट चाल चला बहुत नीन फर्स्ट टाइम ट्राई चैसा फर्स्ट टाइम डिफरेंट ट्राई चैसा इंका मन को सक्सेसफुल अद नल ट्राई चैसा को चूपना चूस सो इदन स्वीट चाल चला बहुत टेस्ट सो नीन डिजाइन चैसा स्वीट मोतम इला रा मन को इला सिंगल पीस सो फस्टे दी प्रासे चूस मल्ल माटड अलागे टेस्ट चुपता अलागे दाकना मुझे मिलना मैं झाने मोर सारा चुके तक सब्सक्राइब फ्रेंड्स मैं मत वीडियो अनेटे उठा अलगे पकड़ना बेलैकान क्ली सेलैक्ट मर्चीक ओके फ्रेंड्स स्वीट प्रिपरेशन कोसम कावास बैटर ने रेडी चुस्कूं अंदम ने बउल तीसको अंदर की ఒక కప్పు వరకు మైదా పిండిని యాడ్ చేసుకుంటున్నాను ఇది వచ్చేసి మనకు 200 గ్రామ్స్ వరకు ఉంటుందండి ఈ మైదా పిండి అలాగే ఇందులోకి ఒక 2 స్పూన్ల వరకు పాలపొడిని యాడ్ చేసుకున్నాను ఇది హోమ్ మేడ్ మిల్క్ పౌడర్ అండి నేను ఇంట్లోనే తయారు చేశాను ఏ విధంగా తయారు చేయాలో చూడాలనుకుంటే నేను ఒకసారి ఈ వీడియోని డిస్క్రిప్షన్ లో గాని వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను లేదంటే వీడియో పైన ఐకాన్ లో అయినా ఇస్తాను ఈ వీడియోని ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్ చాలా సింపుల్ గా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు పాలపొడిని अलागे ఒక పావు టీ స్పూన్ వరకు యాలకుల పొడి యాడ్ చేసుకున్నానండి ఇలాచి పౌడర్ మనకు స్వీట్స్ లలో ఇది యాడ్ చేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది కదా ఎవరకైనా నచ్చిన వాళ్ళు ఉంటే స్కిప్ చేసుకోండి నో ప్రాబ్లం తర్వాత ఒక పావు చెంచా వరకు salt యాడ్ చేసుకున్నాను స్వీట్స్ లలో ఎప్పుడైనా కూడా మనం స్వీట్ దాంతో పాటు salt ను కూడా కొంచెం చిటికెడ యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది ఎక్స్ట్రా గా బాగుంటుంది అండ్ ఫైనల్ గా ఒక 2 స్పూన్స్ వరకు నెయ్యి యాడ్ చేసుకున్నాను అండ్ నెయ్యి కూడా మీ ఆప్షనల్ ఎవరైనా తినని వాళ్ళు ఉంటే కూడా స్కిప్ చేసుకోవచ్చు తర్వాత ఈ నెయ్యి ఇంకా ఇలాచి పౌడర్ salt మిల్క్ పౌడర్ ఈ పిండిలోకి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి తర్వాత కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మనం చపాతి ముద్దలాగా కలుపుకోవాలి ఇందాక చూసారు కదా స్వీట్ యొక్క షేప్ రావడం కోసం ఫస్ట్ ఇప్పుడు ఒక చపాతి ముద్దని తీసుకొని మనం చపాతి లాగా చేసుకోవాలి కొంచెం మనం మడత చపాతి చేసాం కదా అంత మందంతో చేసుకుంటే సరిపోతుందండి ఈ ప్లేట్ పైన మంచి చాలా పెద్ద వెడల్పుగా చేసుకోవచ్చు కదా సో దీనిపైన చేస్తున్నాను నేనైతే ఒక గ్లాస్ తో గాని లేదంటే బౌల్ తో గాని ఈ విధంగా రౌండ్ గా కట్ చేసుకోవాలి మనకు ఎంత సైజ్ లో కావాలి అంటే అంత పెద్ద బౌల్ తో గాని గ్లాస్ తో గాని అట్లా సెలెక్ట్ చేసుకోండి మీరు నేనైతే ఇక్కడ మిక్సీ జార్ మూత తోని చేస్తున్నాను అన్నమాట सो తర్వాత ఫస్ట్ మనం ఒక చాక్ తో ఈ విధంగా లైన్స్ వేసుకోవాలి మనం కార్నర్ అంటే ఈ మన చాక్ యొక్క టిప్ తో చేస్తే మాత్రమే మనకి ఇలా వస్తుందండి మనం వెజిటబుల్ కట్ చేసినట్టు అడ్డంగా పెట్టి చేస్తే చివర్లు పోతాయన్నమాట సో పెన్ తో రాసినట్టుగా మనం నిలువుగా గీతలు గీసుకోవాలి ఇలా కట్ అయిపోతుంది తర్వాత ఇంకా కార్నర్స్ ని ఒక ఫోర్క్ సాయం తో గాని లేదంటే స్పూన్ తో అయినా మనం ఇలా డిజైన్ గా చేసుకోవచ్చు డిజైన్ గా ఉంటుంది అలాగే అటాచ్ అయిపోతుందన్నమాట వీటిని చూడగానే ఇప్పుడు మనకు ఒక షేప్ గుర్తుకొస్తుంది అవునా ఏంటి అంటే తెలంగాణలో అయితే గర్జలు అంటారండి ఆంధ్రాలో అయితే కర్జికాయలు అంటారు అనుకుంటా సో ఆ షేప్ లో వస్తాయి అన్నమాట మనకైతే ఇందులో మాత్రం స్టఫ్ ఏమ ఉండదు కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది టేస్ట్ మనం మిల్క్ పౌడర్ అది యాడ్ చేసాం కాబట్టి తర్వాత మిగతావన్నీ కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను చూసారు కదా ప్లేట్ లో ఫ్లవర్ లాగా డిజైన్ చేసుకున్నాను అన్నమాట అవి ఒకదాని తర్వాత ఒకటి పెడుతుంటే ఫ్లవర్ షేప్ కి కరెక్ట్ గా మ్యాచ్ అయినట్టు అనిపిస్తుంది సో అట్లా పెట్టాను తర్వాత ఇంకా స్టవ్ ని వెలిగించి ఒక కడాయి తీసుకొని డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ వేసుకొని హీట్ చేసుకుంటున్నాను ఇప్పుడు మనం వీటిని ఫ్రై చేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అవ్వగానే వీటిని మనం అందులోకి వేసుకున్నాము బట్ ఏంటి అంటే సెకండ్ కార్నర్ ఉంది కదా అట్ సైడ్ మనకు లేయర్స్ లాగా ఉంది అట్ సైడ్ పట్టుకోకుండా ఓన్లీ మనం అటాచ్ చేసిన సైడ్ మాత్రమే పట్టుకొని వేయాలి ఎందుకంటే మనం ఇష్టం వచ్చినట్టుగా వేస్తే అవి లేయర్స్ అనేవి విరిగిపోతాయి అలాగే ఆయిల్ లోకి వేయగానే వెంటనే కలపకూడదు 1 ఆర్ 2 మినిట్స్ లో మనకు చాలా తొందరగానే కొంచెం గట్టిపడతాయి అప్పుడు మనం కలిపి అంటే రివర్స్ చేసి తర్వాత ఈ విధంగా గోల్డ్ కలర్ లోకి రాగానే ఇంకా మనం తీసేయాలి ఇదే విధంగా మిగతా వాటన్నింటిని కూడా నేను ఫ్రై చేసుకున్నాను ఫ్రెండ్స్ చాలా డిఫరెంట్ గా కనిపిస్తున్నాయి కదా ఆ లేయర్స్ లేయర్స్ అయితే ఇంకొకటి ఏంటి అంటే నేను మరి ఆయిల్ అనేది చాలా హీట్ గా ఉన్న ప్రేసన్ కాబట్టి బాగా పొంగాయి అయిన తర్వాత ఇప్పుడు షుగర్ సిరప్ రెడీ చేసుకుందాము అందుకోసం ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు వరకు షుగర్ వేసుకున్నాను ఇది మన స్వీట్నెస్ ని బట్టి ఉంటుందండి మేమైతే కొంచెం నార్మల్ గానే తింటాము అందుకోసమని ఒక కప్పు వరకు షుగర్ వేసుకొని అందులోకి 1 1/2 కప్పు వరకు వాటర్ వేసుకొని ఈ విధంగా మరిగించుకుంటున్నాను
మిగతా స్వీట్స్లోకి కానీ లేదంటే గులాబ్ జామున్కి మనం చేస్తాం కదా షుగర్ సిరప్, ఆ విధంగా చేసుకుంటే సరిపోతుంది. ఇంకా నురుగొస్తుంది కదా పైన, బుడగల్లాగా రాగానే ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం వేడి చల్లారిన తర్వాత, మరీ చల్లారకూడదు, కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు వీటిని ఇందులోకి వేసుకుంటున్నాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే షుగర్ సిరప్ మనం రెడీ చేసుకునేటప్పుడు అందులో కొంచెం నిమ్మరసాన్ని పిండుకోవాలి. అంటే ఒక నిమ్మకాయలో 1/4 వంతు అలా పిండామనుకోండి, మంచి టేస్ట్ వస్తుంది. ఈ స్వీట్ ఏం కాదు, ఇంకా వేరే ఏ స్వీట్స్లోకైనా కూడా మనం నిమ్మరసాన్ని పిండుకుంటే బాగుంటుంది షుగర్ సిరప్ చేసేటప్పుడు. అండ్ ఫైనల్గా ఇక్కడ మనం డెకరేట్ చేస్తున్నాను అన్నమాట, ఏదేదో ట్రై చేశాను, ఫైనల్గా అయితే ఇట్లా సెట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా దీనిపైన మనం కొంచెం డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుంటే బాగుంటుంది కదా, సో అందుకోసమని బాదం పప్పుని కొంచెం తురుముకొని పైన యాడ్ చేశాను అన్నమాట. అండ్ ఇప్పుడు ఎలా అనిపించింది ఫ్రెండ్స్ ఈ స్వీట్ ప్రిపరేషన్ అనేది, నచ్చిందా మీకు? ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఇంత సింపుల్ ప్రాసెస్ అండ్ ఇంత సింపుల్ ఇంగ్రీడియంట్స్ అని అస్సలు అనుకోలేదు కదా. చాలా సింపుల్గా మనం ఈ విధంగా చేసిచ్చాం అనుకోండి, ఇంట్లో వాళ్ళు తప్పకుండా సర్ప్రైజ్ అవుతారు మన కోసం ఏదో డిఫరెంట్గా చేసింది అన్నట్టుగా. అండ్ మనకు ప్రాసెస్ అండ్ ఇంగ్రీడియంట్స్ కూడా చాలా సింపుల్ కదా, సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంది అండ్ చాలా సింపుల్ కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, తప్పకుండా నచ్చుతుంది మీకు కూడా టేస్ట్. కొంచెం సౌండ్ వినిపిస్తుంది కదా, వర్షం పడుతుంది అనమాట బయట, అందరు వర్షం పడుతుంటే హాట్ హాట్గా వేసుకొని తింటుంటారు, బట్ నేను మాత్రం ఈరోజు స్వీట్ వేసుకొని తింటున్నాను. సో చాలా బాగుంది, తప్పకుండా ట్రై చేసి చూడండి. అండ్ స్వీట్స్ ఇష్టపడే వారికైతే కంపల్సరీ అది నచ్చుతుంది. మన వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. మీలో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను, టేక్ కేర్ ఫ్రెండ్స్.